పవన్ కళ్యాణ్ బయటికి తెచ్చారంటనంటే ఢిల్లీ వర్గాలు అవునంటున్నాయి. మరో సంచలనాత్మకం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 12 మంది ఐఏఎస్ అధికారులపైన కూడా విచారణ జరపాలని చెప్పి ప్రసాద్ అనే అడ్వకేట్ సిఐడితో పాటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం అనేది సంచలనాత్మకంగా మారింది. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారి విడుదల వెనుక పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం, ఆయన నెగోసియేషన్స్ బాగా పనిచేశాయని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ప్రైమ్ 10 డిబేట్లో మనతో పాటు ఈరోజు పుచ్చ విజయ్ కుమార్ గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అండ్ విజయ్ గోపాల్ గారు, జనసేన పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. చిరుత్న వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. యా విజయ్ కుమార్ గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. విజయ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మైత్రి రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మారేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అందరు చర్చించుకుంటున్నారు, ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు, ప్రైమ్9 టీవీతో వస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చి జైల్లో ఉండి 53 డేస్ సార్ 53 డేస్ 53 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఈరోజు రాజమండ్రి నుంచి అడుగడుగున ప్రజలు ఏ విధంగా నేరాజనాలు పట్టారనేది మనం చూసాం క్లియర్గా. 2.5 అవర్స్ జర్నీ ఫ్రమ్ రాజమండ్రి టు విజయవాడ. ఈ 2.5 గంటల జర్నీ కాస్త 14 గంటలు తెల్లవారి 5.5 గంటలకి విజయవాడలో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి, మరి మీరు కూడా లైవ్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద రాత్రి 10, 11, 12, 1 గంట, 2 గంటలు సుమారు 5 గంటల వరకు కూడా ఫుట్పాత్ల మీద పడుకొని ఆయన వస్తే కలిసి వెళ్దాం అన్నటువంటి 10 ఏళ్ల కుర్రవాడ దగ్గర నుంచి 70 ఏళ్ల ముసల మరి అవ వరకు కూడా వేచి చూసినటువంటి పరిస్థితి, మరి 20 కిలోమీటర్ల స్పీడ్లో కూడా ముందుకే కదలలేనటువంటి పరిస్థితి ఆ కాన్వాయ్ కూడా. మరి మనం చూసాం చాలా కామెంట్స్ వచ్చాయి, మరి ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెట్టించే విధంగా మరి ఆ అంశం చూస్తూ ఉంటే వాళ్ళకి అదే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఎందుకు 2.5 గంటలు పట్టే జర్నీ 14 గంటలు ఏ విధంగా పట్టింది అంటే నేను చెప్తా ఉన్నాను సజ్జల రామకృష్ణారెడ్డికి, నీకు నిఘా వర్గాలు ఉన్నాయి కదా, నీ నిఘా వర్గాలను అడిగితే చెప్తారు ఎందుకు 14 గంటలు పట్టింది, ఏం జరిగింది, ఎందుకు అంత జనాలు ఎందుకు రోడ్ల మీద తండోపు తండాలుగా వచ్చారంటే అది నీ నిఘా వర్గాలను అడిగితే చెప్తారు. అంటే కేవలం ఏంటంటే ఇదొక ఎత్తు అయితే వాళ్ళకి పీకే కూడా ఇచ్చినటువంటి సర్వేలు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా ఉండే పరిస్థితి లేదని ఇచ్చినటువంటి సర్వేలు ఈరోజు వాళ్ళకి భయం దాలం కలిగి ఈ విధంగా మళ్ళీ ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మరి కృషి కూడా చాలా ఎంతో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారి విషయంలో ఆయన ఏ విధంగా కృషి చేశాడనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఆయన రాష్ట్రం కోసం ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు జైల్లో ఉండడం ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఆయన బయటికి రావాలి అని ఆయన చూపించినటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక మంచి విశ్వాసాన్ని ఆయన మీద కలిగే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఉన్నాం. ఈరోజు 2 పార్టీల కలయిక రాష్ట్రాన్ని మంచి దారిలో పెట్టాలి, ఎందుకంటే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనలో. కావాలనే ఓడిపోతున్నాం అన్నటువంటి భయంతో కేసుల మీద కేసులు బనాయించి చంద్రబాబు నాయుడు గారిని లోపటించే మనం ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం, అలాగైతే రిగ్గింగ్లు చేసుకోవచ్చు, మళ్ళా దొంగతనంగా గెలిచేసి మళ్ళా రేపు అధికారంలోకి వచ్చేద్దాం అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన చేసినటువంటి సందర్భం ఈరోజు మనకు క్లియర్గా కనిపించింది. ఇప్పుడు మళ్ళా మనం చూసినట్లయితే సిఐడి వాళ్ళు కొన్ని ఆంక్షలు మళ్ళా కోర్టుకి మళ్ళా వాళ్ళు నివేదిక ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా మీటింగ్లు మాట్లాడకూడదు, ఎక్కడ బయట తిరగకూడదు, ఓన్లీ హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలంటే అక్కడ మీటింగ్లు మేము పెట్టామా, రాజమండ్రి నుంచి ఆయన బయటికి దిగకుండా కారులోనే కూర్చొని ఆయన వెళ్తున్నటువంటి మార్గాన్ని జనాలు వస్తూ ఉంటే వాళ్ళకి స్వాగతం, ఆయన చెయ్యి ఊపుతూ నమస్కారాలు పెడుతూ వెళ్ళినటువంటి సందర్భం, అంతే తప్ప ఇంకోటి ఏమీ చేయలేదే. విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తాను. తిరుత్తన వేణుగోపాల్ గారు,
వేణుగోపాల్ గారు, ఎస్ విజయకుమార్ గారు, అంటే జగన్ జైలుకు పంపితే పవన్ బయటికి తెచ్చారనేటటువంటి సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ అనేటటువంటిది ట్రెండ్ అవుతుంది, ఎట్లా చూడాలండి వాళ్ళ వ్యాఖ్యలను? తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీల మధ్య ఉన్నటువంటి ఒక మైత్రి బంధం ఎలా కొనసాగే అవకాశాలు? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకొచ్చారా లేదు అంటే ఇంకొకరు తీసుకొచ్చారా అనేది పక్కన పెడితే, ఈరోజు ఆయన సహకరించినటువంటి విధానం, పవన్ కళ్యాణ్ గారు సహకరించినటువంటి విధానం, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలన్నటువంటి ఒక మంచి తలంపుతో ఆయన చేసినటువంటి కృషి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో న్యాయం ధర్మం అనేది ఉంటుంది శ్రీశైలం గారు. ఈరోజు కనీసం ఒక 50 రూపాయలు కూడా ఆధారాలు చూపించుకుంటా, ఆ 50 రూపాయలు కూడా ఆయన దగ్గర సేకరించినటువంటి ఆధారాలు చూపించుకుంటా, ఈరోజు వాళ్ళు కావాలనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసు అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు అదే ప్రభుత్వ డాక్టర్లు వైద్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఎందుకంటే 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి కంటి చూపు ఆపరేషన్ కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిశ్రమాల్లో కూడా, ఏదైతే జైలు పరిశ్రమలు కూడా ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి కూడా ఆయనకి అక్కడ పడలేనటువంటి పరిస్థితి అన్నటువంటిది కూడా ఈరోజు మనం చూసాం. అయితే ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా కావాలనే కుట్రపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా లోపటే ఉంచాలి. మొన్నటి వరకు ఆయన 10 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు, ఇంకా బయటకు వచ్చే పని లేదని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చెప్తా ఉన్నాం. ఇదే మంత్రి రోజా మాట్లాడినటువంటి సందర్భం, ఇదే అంబటి రామ్ గోరట్ల మాధవ్ అయితే అసలు ఆయన బయటికి రాడే అని అన్నారండి అక్కడే. అదే అంటున్నాను, అంటే వీళ్ళు ఎంత స్కెచ్ గీయకపోతే చంద్రబాబు నాయుడిని లోపటే ఉంచేసి మళ్ళా మనం ఎలక్షన్స్ చేసుకొని మళ్ళా ఆయన బయటకు వస్తే మనకు ప్రమాదం. ఎందుకు అంటే ఆయన బయటకు వస్తే మనకు మనుగడ ఉండదు, మన పార్టీ మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటిది ఒక ఆలోచనకు వచ్చేసారు కాబట్టి కావాలనే కేసులు బనాయించి, కేసుల మీద కేసులు. ఈరోజు ఒక 2 DSPలని ప్రమోట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని మానిటరింగ్ చేస్తే ఎవరిచ్చారండి వీళ్ళకి అధికారం? సిఐడి వాళ్ళకి. వన్స్ బయటికి బెయిల్ మీద వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, ఇది కూడా గ్రహించుకుంటా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఆయన డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాడు. అసలు ఆయన ఎవరండి మాట్లాడడానికి? వన్స్ ఈ కేమ్ అవుట్, అది జుడిషియల్స్ చూసుకుంటాయి, న్యాయ వ్యవస్థలు చూసుకుంటాయి, మీరెవరు మాట్లాడుతూ ఉన్నారో ప్రతి దానికినా. అంటే ఇక్కడ కేవలం మనకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే, గతంలో మంత్రులు కూడా వ్యవస్థలు మేనేజ్ చేశాడు, న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు అంటే, ఈరోజు వ్యవస్థలు మేనేజ్ చేసుకుని ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? 10 సంవత్సరాలు ఈరోజు మన త్రిబులార్ రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడినటువంటి సందర్భం, 371 రోజులు కోర్టుకి హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన కూడా పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో, ఆయన కేసులు కూడా వేరే రాష్ట్రాలకి తరలించండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భం. వ్యవస్థలు మేనేజ్ చేసి ఈరోజు కావాలనే కుట్రపూర్వకంగా ఈరోజు ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది పోగా, ఈరోజు మళ్ళా ఆయన బయటికి రాడన్నటువంటి, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఆయన కావాలని, ఆయన పాపం అని బయటికి వచ్చాడు బెయిల్ మీద అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు అనుకుంటా ఉన్నారు శ్రీశైలం గారు? ఈరోజు నిన్నటికే వాళ్ళకి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు తాలూకా ప్రజా ఆదరణ ఏ విధంగా ఉందనేది. నిన్న చూసే 14 గంటలు అసలు ఏ నాయకుడికి నా రాజకీయ చరిత్రలో కూడా నేను ఎప్పుడు చూడలేదు శ్రీశైలం గారు, ఇటువంటిది ఎప్పుడు కూడా మేము చూడలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుండరు, ఎందుకంటే అంత విధంగా ప్రజలు రాత్రులు తెల్లవారు 5:30 గంటల వరకు ప్రయాణం చేస్తా ఉన్నారంటే దీన్ని బట్టి మనకు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా డిసైడ్ అయ్యారనేది అర్థమవుతా ఉంది. రేపు 2024లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రాన్ని ఒక మంచి దారిలో పెట్టాలన్నటువంటి ఆలోచన, రాష్ట్రాన్ని ఒక మంచి రేపు మంచి ప్రభుత్వం కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. రామకృష్ణారెడ్డి అన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాగోనంటే, రోగిష్టి వ్యాధి, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్న, వీళ్ళు రోగిష్ఠులు, ప్రజల్ని దారుణంగా మోసం చేసినటువంటి దొంగలు, ఈ దొంగలు ఈరోజు రోగిష్టి వ్యాధులను మాట్లాడుతుంటే ఏ విధంగా ఉంది సార్? చాలా బాధగా ఉంది. అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వాడు ముసలావ్వకుండా అలాగే ఉండిపోతాడు అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి కూడా ముసలాకుండా అలాగే ఉండిపోతారు, వీళ్ళకి రోగిష్ఠులు కాదా, వ్యాధులు ఉండవా వీళ్ళకి, ఏం సారా మాటలు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రజలు చూస్తా ఉన్నారనేటువంటి ఇన్గిత్ జ్ఞానం లేకుండా
ఏ విధంగా మాట్లాడుతున్నారు, సాక్షిలో కూడా అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆ కార్టూన్ యాంకర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు.